గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మొట్టమొదటి సంతకం చేస్తున్నాను అని ప్రకటించిన పథకం ఏమిటి అంటే వృద్ధాప్య పింఛన్ను 250 రూపాయలకు పెంచుతున్నామని. అయితే అప్పుడే ఈ పథకంపై విమర్శలు కూడా రావడం మొదలయ్యాయి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో 3000 రూపాయలు పెంచుతామని వృద్ధాప్య పింఛన్ను ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు మాట మార్చారు అని. అయితే ఈ కౌంటర్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమాధానం చెప్పుకునే ఛాన్స్ కూడా ఉండటంతో ఈ వ్యవహారం అంత సీరియస్ కాలేదు. అయితే ఇప్పుడు జగన్ అఫీషియల్గానే వృద్ధాప్య పింఛన్ల మీద మాట తప్పినట్లు అయింది. జూలై నెల 1వ తారీఖు నుండి మీ అకౌంట్లో 2250 రూపాయలు పడతాయని మాట ఇచ్చిన జగన్ ఇప్పుడు జూలై 8వ తారీఖు వరకు పింఛన్ డబ్బులు అవ్వ తాతల అకౌంట్లో పడవని చెప్పడం ద్వారా వాళ్లకు ఇచ్చిన మాట తప్పినాడు అనే అపవాదును మూటకట్టుకోవలసి వచ్చింది. దీనికి ప్రభుత్వం చెబుతున్న వాదన కూడా వింతగానే ఉంది. గత ప్రభుత్వం పింఛన్లకు పెట్టిన పేరున వైఎస్ఆర్ భరోసాగా మార్చి జూలై 8న అనగా వైఎస్ఆర్ జయంతి నుండి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం ఇది విన్న వృద్ధులు మరింతగా మండిపడుతున్నారు. మా అవసరాల కోసం ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వాల్సిన పింఛన్ 8వ తారీఖున ఇవ్వడం ఏమిటని. మీకు అంతగా పేరు మార్చుకోవాలి అనుకుంటే ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, కానీ మా పింఛన్లు ఇలా వాయిదా వేయడం బాలేదని అవ్వ తాతలు ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి. మరోవైపు ఇలా వాయిదా వేయడం మీద మరో రకమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర చాలినంత డబ్బులు లేవని, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్లాల్సిన పరిస్థితుల్లో పింఛన్లకు డబ్బులు ఎక్కడ నుండి తెస్తారు అని. అందుకే ఈ వారం రోజులలో వసూలు అయ్యే డబ్బులతో 8వ తేదీ నాడు పింఛన్లు ఇచ్చి ఎలాగోలా మేనేజ్ చెయ్యాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. ఏది ఏమైనా వృద్ధాప్య పింఛన్ను వాయిదా వేయడాన్ని అటు సామాన్య ప్రజానీకంతో పాటు ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అంతర్గత సమావేశాల్లో ఖండిస్తూ రావడం అనేది గమనార్హం.